అరే కేసీఆర్ సార్ ఏం చేస్తున్నట్టు ఏడ ఉన్నట్టు అసెంబ్లీకి రాకపాయే రుణమాఫీ మీద కొట్లాడకపాయే బిడ్డ పోతే మందలీయకపాయే పాటోలు జంప్ అవుతుంటే ఆపకపాయే ఎంక్వైరీలకు రాడాయే నోటీసుల మీద మాట్లాడడాయే అని అభిమానులు ఆత్రపడుతురడా మీరేం ఫికర్ చేయకు సారు బరా బరొస్తూ అందుకే ఇగో ఈ కార్యం ఫామ్ హౌస్ లో యాగం చేస్తాడు కేసీఆర్ సారు శుక్రవారం మంచి రోజు అని మబ్బుల నాలుగు గంటలకు చాలు చేసిండ్రట మొగలు కలిసి నవగ్రహ మహాయాగం కార్యంలో కూకున్నారట కవితక్క కూడా యాగంలో భాగమైంది అంటారు పార్టీ అయితే రామన్న బయట దేశాల్లో ఉన్నాడు ఏ పని ముంగటేసుకున్నా కలిసి వస్తలేదు ఎందుకు ఇట్లయితుందని సార్ నమ్మే అయ్యవార్లను అడిగితే గ్రహాలు అనుకూలంగా లేవు అని ఈ యాగం చేపిస్తుట సీఎం సిట్లు ఉన్నప్పుడు ఆయుత చండీ మహాయాగం సహస్ర చండీ యాగం రాజశ్యామల యాగం రుద్రయాగం చండీ యాగం రాజ శ్యామల సైత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ఎన్నో చేసిన కేసీఆర్ సారు పవర్ పోయినం ఇదే ఫస్ట్ టైము అసెంబ్లీ ఎలక్షన్ ల కారు పల్టీ కొట్టే పార్లమెంట్ ఎలక్షన్ లో పార్టీకి గుండు సున్నొచ్చే ఎమ్మెల్యేలు జంపు కాబట్టి బిడ్డ ఐదు నెలలు జైలుకు పోయొచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ కరెంటు కొనుగోలు ఎంక్వైరీ గొర్రె స్కామ్ అదని ఇదని అన్ని సార్ తక్లీఫ్ పెట్టబట్టే అయితే ఏదన్నా ముఖ్యమైన పని చేస్తేప్పుడు యాగాలు పూజలు చేసిన సార్ కు సెంటిమెంటు వినాయక చవితి తల్లంగానే పబ్లిక్ లకు వస్తాడట ఫామ్ హౌస్ లకెళ్ళి నేను లేకుంటే తెలంగాణ తెరలైతుంది జనం గోసారు గవర్నమెంట్ పట్టించుకుంటలేదని యాత్రలు చేస్తాడట పార్టీ కష్టాలు పోవాలి యాత్ర సక్సెస్ కావాలని యాగం చేస్తుండని పార్టీలు చెప్తున్నమాట చూడాలి మరి సార్ కు యాగ ఫలం ఎట్లుంటదో